కృష్ణ కుమార్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మనకి చిన్న విషయం ఉంటుంది. ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి ఒక కథ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఎవడి కథ ఆడే రాసుకుంటాడు. అంటే పిల్లలు చెప్పుకోవడానికో, లేదా మన వాళ్ళు చెప్పుకోవడానికి. అలాగే చిన్న బడ్డీ కొట్టు నడిపినా, సోడా బండి నడిపినా, ఓ చిన్న హోటల్ నడిపినా, లేదా ఏం చేసినా కూడా, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా ఒక కథ ఉంటుంది. ఎక్కడి నుంచి మొదలు పెట్టే ఇవన్నీ చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మేడం, స్టేజ్ మీద కూర్చుని ఒక యువతి, జగనన్నా జగనన్నా నువ్వు ఇంత వ్యాపారవేత్తగా ఎలా ఎదిగావన్నా మాకు కొంచెం వివరించన్నా అంటే, ఆయనకి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయి సెంటర్ షాక్ యాడ్లా చూసారు, అలా నుంచుంటారు, అలా నుంచుండిపోయారు. ఏంటి మేడం, అలా చూడాలి ఈ మొత్తం వ్యవహారాన్ని. ఇప్పుడు ఆయనకేమో మైండ్ బ్లాంక్ అయిపోయింది, మనకేమో అయోమయంలో పడ్డాం. మనం కూడా ఏంటంటే, నిజమే కదా, అసలు ఇన్నాళ్ళు ఆ అమ్మాయి ఎవరో గాని అద్భుతమైన వ్యక్తి. మంచి ప్రశ్న వేసింది. మనం కూడా ఏదో తండ్రి అధికారం అర్థం పెట్టుకుని అసలు సంపాదించాడు 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 అని ఇచ్చేశాడు చేసి చేశాడు అని మాట్లాడాం. కానీ నిజమే కదా, అసలు అతను అతని ప్రస్థానం ఎక్కడ, అసలు ఎక్కడ కొబ్బరికాయ కొట్టాడు, ఎక్కడ శంకుస్థాపన జరిగింది అతని వ్యాపార సామ్రాజ్యానికి, ఎక్కడ కొబ్బరికాయ కొట్టాడు అతను అనేది అసలు ఏంటి అని అంటే, ఇది ఒక చిదంబర రహస్యం. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఈ వ్యాపారవేత్తలు, అంబానీ ఉన్నాడండి, అంబానీ ఫాదరు ఒక స్పిన్నింగ్ మిల్లో వర్కర్. అలా మీరు ఎవరినైనా తీసుకోండి. మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఇన్ని కోట్లు సంపాదించాడు కదా. మనం నిన్న మొన్న కూడా అనుకున్నాం 5 ప్రధాన మహానగరాల్లో ఇళ్ళు ఉన్నాయి అని. ఇవాళ మామూలుగా అయితే ఒక 60 గజాల్లో స్థలం దానిపించుకుంటానికి కూడా మనుషులకి కష్టం అవుతుంది. ఏదో గవర్నమెంట్ ఇచ్చిన సింగిల్ బెడ్రూమ్ హౌసులు కూడా కరాకష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఒక వ్యక్తికి పోనీ సరే, వాళ్ళందరూ వదిలేస్తాం. రాజకీయాల్లో ఉండి ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్న వాళ్ళు కూడా, మిగతా ముఖ్యమంత్రులు కొడుకులు కూడా ఈ విధంగా చేయలా, ఇంత ఇంత ఇదిగా సంపాదించలా. పోనీ వీళ్ళకి ఏమన్నా వంశపారంపర్యంగా రాజ్య సంస్థానాలు ఏమైనా ఉన్నాయా అంటే అదీ లేదు. ఆయన ఎన్నికల అఫిడవిట్లో, 2004 ఎన్నికల అఫిడవిట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పులు చూపెట్టారు. ఆయన ఎన్నికల సభలకు కావచ్చు, ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ ఇంటిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు. ఆయన ఉన్న ఇల్లు ఏదైతే శ్రీబాగ్ అని ఒక ఇల్లు ఉండేది మెయిన్ రోడ్లో, బంజారాహిల్స్ మెయిన్ రోడ్లో. అలాంటి పరిస్థితి నుంచి ఎట్లా అబ్బా అసలు ఇన్ని ఆస్తులు సంపాదించాడు అంటే, వీళ్ళతో పాటే సమానంగా కొంచెం ముందు ఐరన్ ఓర్ గనులు గాలి జనార్దన్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి ప్రస్థానం కూడా చాలా గొప్ప ప్రస్థానం అండి. అతను ఫాదర్ కానిస్టేబుల్, అతను ఒక ఈ ఐరన్ ఓరు గనులు ఉంటాయి కదా, హోబిలాపురం అండి, హోబిలాపురం. హోబళాపురం గనుల్లో అక్కడ పనిచేసే కాంట్రాక్టర్, ఎవరైతే ఆ గని యజమాని ఉన్నాడో ఆయన దగ్గర ఉద్యోగం చేసేవాడు. ఉద్యోగం చేస్తూ చేస్తూ అతను ఆల్ ఆఫ్ ఏ సడన్ చనిపోయాడు. ఇంతవరకు అది రహస్యం బయట పళ్ళ, ఎవరు చంపేశారు ఎలా చనిపోయాడు అనేది తెలియదు. సీన్ కట్ చేస్తే ఆ గనులకి ఇతను యజమాని అయ్యాడు. అదే సందర్భంలో ఆ గనుల్లో పనిచేసే ఒక సీనియర్ పర్సన్ కూతుర్ని ప్రేమ వివాహం చేసుకున్నాడు గాలి జనార్దన్ రెడ్డి. ఈ ప్రేమ వివాహం చేసుకోవటానికి, ఆ గని యజమాని చనిపోవటానికి, తరువాత
ఆ గనుకి ఇతను యజమాని అవటానికి ఒక ఇంటర్లింక్డ్ స్టోరీ ఉంది. సరే, అది అతను ప్రస్థానం. అలా మొదలయ్యాడు అతను. మొదలయ్యి అదే సందర్భంలో కర్ణాటక రాష్ట్రానికి, మన ఆంధ్రప్రదేశ్కి ఆ గనులు బోర్డర్ లో ఉన్నాయి. ఈ బోర్డర్ ఇష్యూని అడ్డం పెట్టుకొని అటు కర్ణాటకకి డబ్బులు కట్టకుండా, ఇటు ఆంధ్రాకి డబ్బులు కట్టకుండా ఐరన్ ఓర్ అమ్మి డబ్బులు సంపాదించాడు గాల్ జనార్దన్ రెడ్డి. మరి ఈ తతంగం అంతా నడిచింది వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత. మరి ఈయన సీఎం అయిన తర్వాత అతనికి అంత లబ్ధి చేకూరుతుంటే వాటా ఇవ్వకుండా ఎలా ఉంటాడు? వాటా అడగకుండా ఎలా ఉంటారు? ఎవరు అడిగారు ఈ వాటాని? ఎలా వచ్చింది ఈ వాటా అంటే, జగన్మోహన్ రెడ్డికి తన తండ్రి చేసింది. అది అసలు మొదలు అక్కడ జరిగింది. గాల్ జనార్దన్ రెడ్డి ఏం చెప్తుండేవాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి నా బాబాయ్, నా తండ్రితో సమానం, నా తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు, జగన్మోహన్ రెడ్డి నా తమ్ముడు, మేము ఒక తల్లి కడుపున పుట్టకపోయినా గాని మేమిద్దరం సొంత అన్నదమ్ములు, నా తమ్ముడు బాధ్యత నాది అని అతను సందర్భం వచ్చిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గురించి, వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ఈ గాల్ జనార్దన్ రెడ్డి అనేవాడు చెప్తుండేవాడు. అలా ప్రస్థానం మొదలయ్యి ఆ తరువాత ఆ గనుల్లో వచ్చిన డబ్బులకి ఇక్కడ హైదరాబాద్ లో మంత్రి డెవలపర్స్ వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇక్కడ ల్యాండ్ ఇచ్చి, ల్యాండ్ కేటాయింపులు చేసుకొని, బెంగళూరులో ఉన్న మంత్రి డెవలపర్స్ బిల్డింగ్ ఏదైతే ఉందో, వాళ్ళు కట్టుకుంటున్న బిల్డింగ్ అది బార్టర్ సిస్టమ్ లాగా మార్చుకున్నారు. అంటే పాత కాలంలో ఈ మార్కెట్లు ఇవన్నీ అభివృద్ధి చెందకముందు, పురాతన కాలంలో నా దగ్గర కోడిగుడ్లు ఉన్నాయి, నీ దగ్గర చిక్కుడుగాయలు ఉన్నాయి, నేను నీకు కోడిగుడ్లు ఇస్తాను, నువ్వు నాకు చిక్కుడుగాయలు ఇవ్వు అని మార్చుకునే వస్తు మార్పిడి విధానం ద్వారా వీళ్ళు ఆస్తులు మార్చుకున్నారు. అలా బెంగళూరులో ఆస్తులు రావటం మొదలైంది. అలా 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 వచ్చిన ఆస్తులే బెంగళూరులో అదేదో ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ లో 25 ఎకరాల ల్యాండ్, దాంట్లో ఒక పెద్ద ఇంద్ర భవనము, ఆ ఇంట్లో సినిమాల్లో చూపించినట్లు లేదంటే ఎలహంక రాజులకు కోటల్లో ఎలహంక అండి, ఎలహంకలో ఎలహంక, ఎలహంక అయితే ఎలహంకలో రాజుల కాలంలో చూపించిన అంతఃపురాల్లో లాగా ఒక మూల నుంచి ఇంకొక మూలకు వెళ్ళాలి అంటే నడిచెళ్ళడం కష్టం ఒకే ఇంట్లో. అంత పెద్ద భవనం కట్టుకోగలిగాడు. ఆ తరువాత ఇంకా అలా 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 సండూర్ పవరు, సరస్వతి పవరు, ఆ పవరు, ఈ పవరు, ఈ ఎన్నో లెక్కకు మించిన సూట్ కేస్ కంపెనీలు వచ్చినాయి. ఆ తరువాత గాల్ జనార్దన్ రెడ్డితో ఉన్నప్పుడు కూడా అతనేమి, అతని వ్యాపార భాగస్వామి కాదు, అతనికి ఏమి వ్యాపార సంస్థలు కూడా లేవు. కేవలం అతని దగ్గర నుంచి డబ్బు వచ్చేదంతే. ఆ డబ్బుతోటి వీళ్ళు ఒక ఆట ఆడుకున్నారు. సరే, ఆ తర్వాత ఇప్పుడు మనం సరస్వతి పవరు, సండూర్ పవరు ఇవన్నీ చెప్పాం. ఇంకా తర్వాత నెక్స్ట్ ఆట ఎక్కడ మొదలైంది అంటే, ఎవరికి సిమెంట్ కంపెనీలు ఉంటే వాళ్ళకి సున్నపు రాయి గనులు ప్రభుత్వం ద్వారా లీజుకి ఇవ్వడం. లీజుకి ఇప్పించినందుకు గాను వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పెట్టే సూట్ కేస్ కంపెనీకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయటం. ఇలా మొదలైన తర్వాత ఎక్కువ కాలం ఇలా చేస్తే బాగుండదు అని చెప్పి, ఇంకా భారతీ సిమెంట్స్ తనే సొంతగా పెట్టుకోవటం, అలాగే ఇందిరా టెలివిజన్స్ పేరుతోటి సాక్షి పేపరు, సాక్షి ఛానలు ఇవన్నీ పెట్టడం, వీటిలోకి
పెన్నా ప్రతాప్ రెడ్డి కావచ్చు, లేదు అంటే మ్యాట్రిక్స్ ప్రసాద్ కావచ్చు, టీవీపీ ప్రసాద్ కావచ్చు, అలాగే కోనేరు ప్రసాద్ కావచ్చు, వీళ్ళందరి ద్వారా ఆ సూట్ కేస్ కంపెనీలోకి డబ్బులు వేయించుకోవటం, వాళ్ళకి లబ్ధి వీళ్ళకి లబ్ధి, వీళ్ళకి లబ్ధి వాళ్ళకి లబ్ధి, ఈ ప్రాసెస్ లో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పెరిగాయి. ఇలా కాకుండా ఇంకో స్టోరీ ఏదన్నా ఉంటే మనం ఛాలెంజ్ కూడా చేయొచ్చు ఈ సందర్భంగా, ఇది కాదమ్మా మేము చేసింది, మీరు తప్పు మాట్లాడారు, మేము ఇంకొకలాగా అంటే, ఇంకా మనము ఇక్కడ మాట్లాడుకోని విషయాలే చాలా ఉన్నాయి అసలు, మనకు మనకు కూడా తెలియదు, వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది మనకి. ఇది మనం మాట్లాడేదంతా ఏంటి, ఏదైతే సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్లో పెట్టారో అది మాత్రమే మనం మాట్లాడుతుంది. ఇప్పుడు సిబిఐ కంటికి కూడా చిక్కకుండా ఉన్నవి కూడా ఉండొచ్చు కదా, మనం అవి మాట్లాడటల్లా. సిబిఐ వాటి గురించి ఛార్జ్ షీట్ లో చేర్చిన విషయాల గురించి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మననం చేసుకుంటున్నాం, మనం పునశ్చరణ చేస్తున్నాం. అయితే మరి అలా కాదు, మా సక్సెస్ స్టోరీ వేరే ఉంది, నాకు ఒక జీవిత చరిత్ర ఉంది, దానిలో నేనే హీరోని, ఇవన్నీ నా బ్రెయిన్ చైల్డ్, అంటే నా బుర్ర నుంచి పుట్టిన ఆలోచనలు, వాటిల్నే నేను ఆ ఆలోచనల్ని మొక్కలుగా చేసి, మొక్కల్ని మహావృక్షాలుగా చేసి డబ్బులు పోసుకుంటున్నాను అని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి కూడా, నిన్న కూడా చెప్పొచ్చు నిజానికి, ఎందుకు చెప్పలేదు? ఈ నీచ నికృష్ట చరిత్ర ఇంతకంటే ఏముంటది? సరే ఇవన్నీ అయిపోయిన తర్వాత సరే వ్యాపార సామ్రాజ్యం గురించి ఆయన చెప్పలేకపోయాడు, పోనీ కనీసం ఇప్పుడున్న ఆస్తులు, ఇప్పుడున్న కేసులు, ఇప్పుడున్న తాను కోర్టుకు వెళ్ళని వాయిదాలు ఇవైనా చెప్పొచ్చు కదా, ఇవి అవుట్కమ్ కదా ఒక రకంగా, అవి చెప్పలేరు. ఏం చెప్తారండి, చరిత్ర అంటే సగర్వంగా చెప్పుకునేది చరిత్ర, నలుగురికి ఆదర్శంగా ఉండేది చరిత్ర, నాలుగు కాలాల పాటు నిలిచిపోయేది చరిత్ర, వాటిల్లో ఎందరో నీకు ఎందరికో స్థానం ఉంది ఈ చరిత్రలో. చరిత్ర చాలా గొప్పది, చరిత్ర గర్భంలో ఎన్నో ఉన్నాయి, మంచి ఉంది చెడు ఉంది రకరకాల. ఇప్పుడు చెంగిజ్ ఖాన్ గురించి కూడా మాట్లాడుకుంటాం మనం, ఎంత గొప్ప చరిత్ర, కొంతమంది విభేదించవచ్చు చెంగిజ్ ఖాన్ గురించి, అది వేరే విషయం. మరి ఇంకెన్ని లేవు చరిత్రలు, మరి ఇవన్నీ ఎవరి కాళ్ళు, నిజంగా చెంగిజ్ ఖానే బతికొస్తే తన పోరాటం గురించి ఇంకా చెప్పుకుంటాడు, గౌతమిపుత్ర శాతకర్ణి, అలెగ్జాండర్, నెపోలియన్ చెప్పుకుంటారు, చరిత్రలు ఉంటాయి, వాళ్ళ ఆత్మలే తిరిగి వస్తే ఇంకా చెప్పుకుంటాయి. కానీ మీ ఆత్మ ఏం చెప్పుకుంటుంది, మీ నాన్న ఆత్మ ఏం చెప్తుంది, నువ్వేం చెప్పుకుంటావు, నా కొడుకు దోచిపెట్టానని చెప్పుకుంటుందా వైఎస్ ఆత్మ? ఇన్ని ఇన్ని చేసుకుంటుంటే చూస్తా ఎలా ఊరుకున్నారు, పైగా మొన్న ఒక వీళ్ళు బయటకు వచ్చింది అని చెప్తున్నారు, ఎంత నాకు హాస్యాస్పదంగా అనిపించిందంటే, చట్టంలో లేనిది రాశారు ఆ వీళ్ళమని నిజమైతే గనక, చట్టంలో లేనిది రాశారు వైఎస్ రాజశేఖర రెడ్డి. అది ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్న ఆస్తులు మూడు భాగాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో వ్యాపారాల్లో కూడా, చేయబోయే వ్యాపారాల్లో కూడా షర్మిలకు వాటా ఉంటది అని చెప్పాడు. ఇక్కడ మనకు అసలైన కిటుకు దొరుకుతుంది ఏంటి అంటే, ఏ వ్యక్తి అయినా సరే స్వార్థంగా వ్యాపారాలు చేసుకునేటట్లయితే గనక, అది సొంత భార్య పిల్లలకి కూడా పంచవలసిన అవసరం లేదు, దాన్ని సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి చెమట చిందించి అహోరాత్రాలు అహర్నిశలు కష్టపడిన ఆస్తుల్ని షర్మిలకి పంచవలసిన అవసరం ఏంటి? ఎందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ మాట రాశారు అంటే, అబ్బాయి అబ్బాయి, ఈ
ఈ వ్యాపారాల్లో కావచ్చు, ఈ సంపదలో కావచ్చు, వీటిల్లో నీ వ్యక్తిగతమైన పాత్ర కంటే కూడా నేను చేసి పెట్టిందే ఉంది. నా వల్ల నీకు ఇంత ఆస్తి వచ్చింది, కాబట్టి నువ్వు ఈ ఆస్తులు చెల్లికి పంచవలసిందే అన్నారు. మరి చట్టరీత్యా ఇలా చెల్లికి ఇస్తే గనక వైఎస్ భారతిరెడ్డి, భారతిరెడ్డి పిల్లలు కోర్టుకి ఎక్కొచ్చు. అసలు ఈ భారతిరెడ్డికిను షర్మిలారెడ్డికి ఇద్దరికి ఉప్పు నిప్పులాగా ఉన్న కారణము, వాళ్ళిద్దరి మధ్యలో వైరానికి కూడా ఇది కూడా ఒక కారణం కావచ్చు. నా భర్త కేసులు ఎదుర్కోవడం ఏంటి, నా భర్త 16 నెలలు జైల్లో ఉండడం ఏంటి, కోర్టు వాయిదాలకు అటెండ్ అవ్వటం ఏంటి, మాకింత చెడ్డ పేరు రావడం ఏంటి, ఇవన్నీ వచ్చిన తర్వాత, ఇదంతా జరిగిన తర్వాత ఇప్పటికీ నా భర్త మీద వాయిదాలకు వెళ్ళట్లేదు అనే ఒక చెడ్డ పేరు నా భర్త తెచ్చుకోవడం ఏంటి, హాయిగా ఏసీ కింద కూర్చొని ఏదో 4 రోజులు జగనన్న వదిన బాణాన్ని అని రోడ్ల మీద తిరిగినందుకు ఆవిడకి వాటా ఇవ్వడం ఏంటి అని భారతిరెడ్డికి ఉండదా? మరి ఉంటది కదా, మరి ఇవన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది. ఆయన చెప్తే ఆయన బాధలు, ఆయన సాధక, ఇప్పుడు అమ్మాయి అడిగింది కదా మీ మీ సాధక బాధకాలు ఏంటి అని అడిగింది కదా, ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. అందుకే పాపం ఆయన అయోమయానికి గురయ్యి దిక్కులు చూసి అసలు నన్ను ఈ సమయంలో ఎవరు రక్షిస్తారు అని ఆపద్ బాంధవుడు ఎవరా అని చెప్పి, ఒక మెస్ అయ్యా ఎవరు వస్తారా అని చెప్పి తన కష్టం తీర్చడానికి అసలు గాల్లోకి పిచ్చి చూపులు చూశాడు అంటే, ఇక ఆ సందర్భంలో మరి మన భార్గవ్ గారు ఆయనకి అర్జునుడికి శ్రీకృష్ణుడి లాగా కనిపించి వచ్చి ఆయన పాత్రని ఆయన కూడా చెప్తే చాలా కష్టం అవుతుంది, అక్కడ పరువు పోతుంది అని చెప్పి, అమ్మ నువ్వు గూగుల్కి వెళ్ళి చూసుకోమా చరిత్ర అంతా ఉంటదమ్మా గూగుల్లో అని చెప్పి చెప్పాడు. అంటే మన చరిత్ర చెప్పుకునేలాగా ఉండాలి, భావితరాలకి ఆదర్శంలా ఉండాలి. అందుకే అంటారు కదా మన అలాంటిది సినిమాలో కూడా, చరిత్ర చింపేస్తే చిరిగిపోయేదిలా ఉండకూడదు, 10 తరాల పాటు చెప్పుకునేలా ఉండాలని. చూద్దాం మేడం, మరి చెప్పుకునేలా సజ్జల భార్గవ రెడ్డి గారు ఏం చేస్తారు తర్వాత, సోషల్ మీడియా టీం మొత్తం ఆయనే చూస్తారు కదా. ధన్యవాదాలు మేడం. ఇంకేం చేస్తారండి. అవును, ఇంతకీ నాకు అనుమానం, నిన్న సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ల మీటింగ్ అంతా జరిగిందంట కదా వైజాగ్ లో, అక్కడికి శ్రీరెడ్డిని పిలవలేదేంటి? ఏమో మేడం, కొంతమంది దేవత అంటారు, కులదేవత అంటారు, మరి మీటింగ్లకి వాటికి రారేమో. మద్రాసులో ఉండి దీవెనలు పంపించింది వాళ్ళకి. పంపిస్తే మా అమెరికాలో ఉన్న పంచి ప్రభాకర్ కూడా పిలవాలి, ఎన్ని ఎక్స్పెన్స్ తెచ్చుకోవాలండి, మీరు అర్థం చేసుకోవాలి. పంచప్రభాకర్ కి ఆయన ఏమంత ఎక్స్పెన్సివ్ ఫిగర్ ఏం కాదు, ఆయన ఆయన ఛార్జీలు పెట్టుకోలేనంత మనిషి దుస్థితిలో ఆయన లేడు. ఆయన వస్తే ఇక్కడికి వస్తే అరెస్ట్ అవుతాడు, అందుకని రాడు. ఇప్పట్లో అమెరికా ఇండియా రాడు. నేను ఇప్పటికి 100 సార్లు ఛాలెంజ్ చేశా, నా ఛాలెంజ్ చేరే ఉంటది పరికల్పన అదే సారీ పంచప్రభాకర్ కి, ఎందుకు రావట్లేదు ఇండియాకి? నువ్వు నువ్వు రా, నువ్వు అక్కడ కూర్చుని మాట్లాడటం కాదు, ఇక్కడ కూర్చుని మాట్లాడతాం మేము, ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఇదే ఇట్లాంటి మీటింగులు ఏర్పాటు చేస్తే, మీట్ ది ప్రెస్ పెడితే, ఇప్పటిదాకా ఎప్పుడు పెట్టలేదు, పెడితే నాలాంటి వాళ్ళు కూడా వెళ్ళి పబ్లిక్ లో మాట్లాడతారు. నీకు దమ్ముందా, నీకు ధైర్యం ఉందా, నువ్వు రా ముందు ఇండియాకి రా. ఇండియాకి అతన్ని రప్పించటానికి ఎన్ని ఛాలెంజీలు చేసినా అతను రావట్లేదు, సిగ్గు శరం లేనివాడు రావట్లేదు. అసలు మొన్న మధ్య ఒక వైసీపీ నాయకుడు ఇంట్లో ఇద్దరు పిల్లలకి ఒక అబ్బాయిని బాగా కొట్టారు, ఆ అబ్బాయి కేసు అయిన సందర్భంలో అమెరికా పోలీసులు పిచ్చబూతులు తిట్టాడు వీడు. అవి గనక ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసి వాళ్ళకి పంపిస్తే అక్కడే వేసేస్తారు, ఇక్కడ దాకా రానక్కర్లా. మరి అలాంటి పనికి ఎవరు పూనుకోవట్లేదు ఏంటో, నాకు అప్పట్లో మీరు పరిచయం లేరు, లేకపోతే మీకు చెప్పుండేదాన్ని నేను. చూద్దాం మేడం, మరి ఆయన దాకా ఏదో అంటారు కదా, దేని మీద రాయకూడదని, అందుకే అందరూ సైలెంట్ గా ఉంటుంటారు. సరే మేడం, ధన్యవాదాలండి. ఓకే, ధన్యవాదాలు.